నేనేమన్న బంగారమా వెండా తాకట్టు పెట్టడానికి? మాకు మాత్రం ఇష్టమా చెప్పు. నాకు నచ్చలేదు. లత ఇంటికి పంపింది, 4 రోజులు హ్యాపీగా ఉంటావనే కదా. నేను హ్యాపీగా లేను. హలో, ఎక్కడమ్మా? ఏం చేస్తాను చెప్పు. నేను హ్యాపీగా లేను. ఒప్పుకున్నానుగా, పెళ్లి చేసుకుంటా, 2 డేస్లో వచ్చేస్తా. దెబ్బ పడితే దులిపేసుకుని, ఉమ్ము పడితే తుడిచేసుకుని సర్దుకుపోయే బానిస బతుకు చచ్చింది. ఇవాటి నుంచి పని మనది, ఫలితం మనది, పెత్తనం మనది. ఈ పోరాటం బలికొడితే మీ అందరికీ అండగా నేనుంటాను. మీకు ఆకలిస్తే మీ కంచంలో కూడునవుతా, మీకు ఏడుపు వస్తే మీ కళ్ళలో కరిగి కన్నీటి బొట్టునవుతా, కొట్లాటకొస్తే ఎత్తిన చేతిని నరికే కత్తిని నేనవుతా. ఏడవకండి ప్లీజ్. నీకేదైతే చెప్పారో అదే చెయ్యి. నేను చెప్తా. అమ్మా, నువ్వు అరుంధతి చూసావు కదా, జేజమ్మ అనుష్క క్యారెక్టర్ ఉంది కదా, తెలుసు, పవర్ఫుల్ గా, అది గుర్తించుకో, అది గుర్తించుకుని చెప్పి చెప్పి. రెడీ రెడీ సార్, ఓరి బాబోయ్, వీణ్ణి చూస్తుంటే నాకు మా అన్నయ్యే గుర్తొస్తున్నాడు. యాక్టింగ్ గా ఇంత భయమేస్తుంటే మా అన్నయ్యతో ఏదో చెప్తాను. వీడెక్కడ వదిలేసి ఉంటే దరిద్రం పోయేది. నూరా, ఎందుకురా? ఎవరన్నా చూస్తే బ్లూ క్రాస్ లో కంప్లైంట్ ఇస్తారు. వదిలే, చూస్తుంటే నేనే ఆడ విషయం వేయాల్సి వస్తుందేమో. భావన ఒకసారి ఆల్రెడీ చెప్పాగా, నెక్స్ట్ మంత్ అమ్మాయికి పెళ్ళని పోరా. మరి నా పరిస్థితి ఏంటి సార్? అర్జెంటుగా యాక్టింగ్ తెలిసిన తెలుగు అమ్మాయిని తీసుకురా. ఊర్లో ఉన్న చెత్త అంతా నా ముందే తీసుకొస్తారు. అమ్మాయి, నువ్వు తెలుగులో పెద్ద హీరోని అవుతావమ్మా. ఇన్నాళ్ళు గంజి కేడ్చాం, కుట్ట కేడ్చాం, కడుపు కాలితే కన్నీళ్లు మింగి బతికాం. కానీ ఇప్పుడు ఆ కన్నీళ్లు మరిగాయి. ఈ నెల్లూరులో ఒక అమ్మాయి కూడా లేదా? ఈ ప్రభాస్ ఒక్క అనుష్క దొరకదా? జై మహేష్ మదే. పక్కనే హీరోయిన్ ఉంది, ఒప్పించవచ్చు కదా వదిన. అక్క, రేపు పొద్దున చెప్పచ్చా? థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ వదిన. నమస్తే మేడం. నమస్తే. మీ సారు వాళ్ళ సార్ రాజీవ్ గారితో మాట్లాడుతున్నారు. రాము గారితోనా? ఎక్కడెక్కడ ఎత్తిన తలకి రాత పెడతా, గుర్తుకొత్తేస్తా, నెత్తుటి స్థానం నీకు చేస్తా. సార్ సార్, నమస్తే సార్. చార్జీలో పెట్టు సార్. ఓకే ఓకే, బయలుదేరుతున్నా. అమ్మాయి, నేను ముంబైకి వెళ్తున్నాను, రేపటికంతా వచ్చేస్తాను, నువ్వేం కంగారు పడకు. మీ అక్క ఏమో పెళ్లికి వెళ్ళింది, రేపటి వచ్చేస్తుంది. ఏదైనా కావాలంటే రవికి చెప్పు. ఫోన్ నంబర్ ఉందిగా? ఉంది బావా. జాగ్రత్తరా, నేను పిల్లోడే, కంగారు పడకు. నీకోసం వెళ్తున్నాను రా. రండి కూర్చోండి, ఇక్కడే కూర్చోవచ్చు. ఇంకేంటి? ఏంటంటారు ఏంటండి? మీరే కదా పొద్దున చెప్తున్నారు, మళ్ళీ ఇప్పుడు ఏంటండి? నేను హీరోయిన్ గా చేస్తే ఏమిస్తావు? ఏం కావాలి అడగొచ్చా? ఏంటండి అంత బిల్డప్ ఇస్తున్నారు? కొంప తీసి రెమ్యూనరేషన్ అడుగుతారా ఏంటి? ఒక్కరోజు హ్యాపీగా అంత మర్చిపోయి ఎంజాయ్ చేయాలి. నేను అమ్మాయి అయిన సంగతి కూడా మర్చిపోయి ఎంజాయ్ చేయాలి. ఎవ్వరేమనుకున్నా పర్వాలేదు, ఈ ఒక్క నెలే నా లైఫ్ నా చేతుల్లో ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందో తెలీదు. అదేంటండి, పెళ్లి చేసుకుంటే హ్యాపీగానే ఉంటారు? పెళ్లి చేసుకోవడం లేదు రవి, చేస్తున్నారు. మీకు పెళ్లి కొడుకు నచ్చలేదా? చెప్పండి, ప్రభాస్ మాట్లాడదామా? సారీ సారీ, ఆయన ఒప్పుకోవాలిగా. మీరు క్లారిటీగా చెప్పండి, ఏం కావాలి మీకు ఎంజాయ్ చేయడం అంటే?
ఏం చేయాలి? ఎక్కడికైనా బయటికి వెళ్ళాలా? గుడికి పోనీ సినిమాకి? మైపడి బీచ్కి వెళ్దాం, బాగుంటుంది. మందు తాగుదాం. ఏం కొట్టాలి? మందు. నైట్ మొత్తం బైక్ మీద ఫుల్ నెల్లూరు తిరగాలి. ఆ తర్వాత సినిమా చూడాలి, బీచ్కి వెళ్ళాలి. నువ్వు నాకు బైక్ నేర్పించాలి, నేనే బైక్ మొత్తం నడపాలి. ఓకే సారు, వదినా. సరే, మీరు అడిగినవన్నీ తెచ్చిస్తాను. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చెయ్యండి, చేస్తున్నాం. అయ్యో, నాకు నాకు అలవాట్లేదండి. అబ్బా, అంటే నాకిదే పని రోజు. సారీ సారీ, మీకోసం తాగుతాను. ఓకేనా? నెల్లూరు మొత్తం దున్నేయండి. ఓకే, దుమ్ము లేపేయండి. సర్లే, హీరోయిన్గా చేస్తా, బతికిపో. ప్రభాసా, ఏంట్రా వాచ్మెన్ లాగా బయట పడుకున్నావు? సోఫా మీద పడుకోవచ్చుగా. కాబోయే హీరోవి తర్వాత డేట్ ఇస్తావో లేదో. కాఫీ షాప్కి రా. ఎవరైనా చూస్తే నేనేదో మిమ్మల్ని చేయలేదా మరి? అదేంటండి, మీరే కదా ఎంజాయ్ చేద్దామని చెప్పి కూడా చేసేసి ఇప్పుడు నేను చేసినట్టు నా మీద ఫీల్ అవుతున్నారేంటి? అన్నాను, ఎంజాయ్ చేద్దామన్నాను, చేద్దామన్నాను. ఎంతైనా మగాడివిగా నా వీక్నెస్ని పట్టుకుని అడ్వాంటేజ్ తీసుకున్నావు. అలా అనకండి. అసలు మా అమ్మ కూడా అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళి ముందు తాగరంటే తాగేవాడి కదా తెలుసా? అలాంటి నేను మీకోసం ముందు తాగాను, రాత్రంతా రోడ్లు తిరిగాను. ప్లీజ్ అలా అనకండి. మందు అవన్నీ ఓకే, నేను అమ్మాయిని, మనసు చంపుతూనే ఉంటుంది. మీ ప్రాబ్లం ఏంటి? జరిగిపోయిందనే, జరిగింది అందరికి తెలుస్తుందనే, రెండు. మీకు ఇష్టం లేకుండా నేను మిమ్మల్ని తాకలేదు, అవునా కాదా? మీరు కూడా అంతే అనుకుంటా. కాస్త విను, జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది. బతిమాలకుంటున్నాను, నా లైఫ్ని డిస్టర్బ్ చేయొద్దు. ఫోన్లు చేయడం లాంటివి, మళ్ళీ మళ్ళీ కలవడం లాంటివి చేయొద్దు ప్లీజ్. చేస్తాను. ఎందుకు? నీ పెళ్లికి ఒక్కరోజు ముందు వరకు కూడా చేస్తాను. దేనికోసం? నేను పెళ్లి చేసుకోవడం కోసం. ఓ, అలాంటి ఐడియాస్ కూడా వచ్చాయా? నా ఫ్యామిలీ గురించి తెలుసా నీకు? 10 లక్షల డబ్బుల కోసం నన్ను ఇక్కడికి అమ్మేస్తున్నారు. ఆ 10 లక్షలు నువ్విస్తే నీకు కూడా అమ్మేస్తారు. తీసుకొస్తావా? 10 లక్షల? ఏ, ఉన్నాయా? ప్రాబ్లం ఏంటో ఇప్పుడే అర్థమైంది. ఒక మాట చెప్పు, నేనంటే నీకు ఇష్టమేనా?